హెలికాప్టర్లలో బస్తర్లో పెద్ద ఎత్తున తిరిగినటువంటి ఇది సైన్యం ఎందుకు బస్తర్లో మొన్న జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి బస్తర్లో 404 సార్లు హెలికాప్టర్లు తిరిగినాయి ఏంటి అంటే బస్తర్ అనేటువంటిది అటవీ ప్రాంతం ఈ అటవీ ప్రాంతంలో అంటే మనం ఏదో అనుకుంటాం ఓటంటే ఆఫ్టర్ ఆల్ ఏముంది ఇది అనేది కానీ ప్రజాస్వామ్యమే ఈ దేశానికే కాదు ప్రపంచానికి కూడా మనల్ని ప్రత్యేకంగా చూపెడుతోంది మనం చైనాలా వెర్రివేదవలం కాదు రష్యాలా అహంకారులం కాదు అమెరికా ప్రజాస్వామ్యం ఉంది భారతదేశంలో కూడా ప్రజాస్వామ్యం ఉంది ఈ ప్రజాస్వామ్యం అంటే ప్రజల అభిప్రాయం ప్రజల ఓట్లు ఆ ప్రజల ఓట్లని నిక్షిప్తం చేయడం కోసం ఎంత కసరత్తు చేస్తారు అంటే అడవి మధ్యలో ఎన్నికలు నిర్వహిస్తుంటే వాటిని బహిష్కరించినటువంటి నక్సలైట్లు ఏమైనా చేస్తారు అన్నటువంటి నేపథ్యంలో పారామిలిటరీ వర్గాలు పోలీసులు వీళ్ళందరికి తోడుగా సైన్యం రంగంలోకి దిగి అక్కడ హెలికాప్టర్లో తిరగడం ద్వారా ఒకవేళ అక్కడ ఏదన్నా లాక్కుని పారిపోవడం ఏదన్నా హింసాకాండకు పాల్పడితే చంపేస్తామన్న హెచ్చరిక అన్నమాట. తాజాగా నక్సల్ ప్రభావిత ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు నిజంగా కత్తి మీద సామే ఎన్నికల ప్రక్రియ సజీవంగా సాగడం కోసమని ఎన్నికల సిబ్బందిని క్షేమంగా పోలీస్ స్టేషన్కి పంపించడం కోసం ఈవీఎం యంత్రాల సహా సిబ్బందిని తిరిగి సురక్షితంగా తీసుకురావడం కోసం సైన్యం పనిచేసింది. మొన్న 7వ తారీఖున 20 నియోజకవర్గాల పోలింగ్కి గాను 860 మంది సిబ్బందిని తరలించేందుకు వాయుసేనకు సంబంధించినటువంటి MI-17 హెలికాప్టర్లను రంగంలోకి దించారు. 8 హెలికాప్టర్లు 6 రోజుల పాటు ఎన్నికల సిబ్బంది తరలింపులో అక్కడ పనిచేసినాయి. 404 సార్లు రాకపోకలు సాగించినాయి. ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ దేశపు సైన్యం చేసినటువంటి అతిపెద్ద కసరత్తు.